భవానీ భవానీ స్నానం చేశారా? చేశాను భవానీ. పక్కనే భవానీ హోటల్ ఉంది, భిక్షకి వెళ్ళినా రండి. అక్కడ భోజనం ఎంత? 50 రూపాయలు భవానీ. భవానీ నేను చెప్పడం మర్చిపోయిన ఈరోజు మా సన్నిధానంలో భిక్షలు ఉన్నాయి, నేను అక్కడికి వెళ్ళిపోతలే భవానీ. ఇదిగోండి భవానీ మీ ఫుడ్. అయ్యో భవానీ ఎండలో వచ్చినట్టు ఉన్నారు, కొంచెం వాటర్ తాగుతూ రండి. ఒక నిమిషం ఆగండి భవానీ. వాళ్ళని చూశాక అర్థమైంది నాలాంటి వాళ్ళకు కూడా మర్యాద ఇచ్చే మనుషులు కూడా ఉంటారని. చల్లగా ఉండాలి భవానీ. భవానీ. ఏం భవానీ నీరసంగా ఉన్నావు, నైటంతా డ్యూటీ చేసావా? అవును భవానీ. ఒక 500 ఉంటే ఇస్తారా? తమ్ముడు కాలేజ్ ఫీజు కట్టాలి. తీసుకో భవానీ. మీ ఎగ్జామ్ ఫీజు డబ్బాలో పెట్టాను భవానీ, మీరు వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళి కట్టేసుకోండి. అయ్యో భవానీ చూసుకోవాలి కదా. పర్లేదు భవానీ. అయ్యో మీరేంటిలా? ఏం రాకూడదా భవానీ? అయ్యో అది ఏంటి అలా అంటారు, రండి భవానీ, జాగ్రత్తగా చూసుకోండి. మీతో పాటు అలపారం చేద్దామని వచ్చాను భవానీ. మా ఇంట్లో తమ్ముడు భవానీ, భవానీకి ఆకుపెట్టు. ఇల్లు చూస్తే ఎంత తిరుగ్గా ఉంది, అయినా మీరు చాలా హ్యాపీగా ఉంటున్నారు కదా. మనిషి తన కష్టాల గురించి ఆలోచించుకుంటే జీవితంలో ఎప్పుడు ఆనందంగా ఉండలేడు. మరి భిక్షలు ఏంటి భవానీ? మా అన్నయ్య భవాని ఎప్పుడు షాప్ లో తినేస్తారు కదా. షాప్ లోనా భవానీ భిక్ష చేస్తారా? ఇంటి దగ్గర చేసేస్తాను భవానీ. మధ్యాహ్నం భిక్ష చేస్తే 50 ఉండాలి, ఆ 50 ఉంటే ఇంట్లో అవసరాలకు పనికి వస్తాయని. నువ్వు రేపు నేను 3 పొట్లు మా ఇంట్లో తింటున్నావు, ఓకేనా? ఓకే భవానీ. వచ్చేసాను, ఇదిగోండి భవానీ. భవానీ ఏంటి చికెన్ బిర్యానీ డెలివరీ ఇస్తావా? అది కాదు భవానీ. ఆపవయ్యా, మీలాంటి వాళ్ళ వాళ్ళకి ఎందుకు పరుగు పోతుంది? ఎందుకయ్యా మాలు వేస్తారు? రేపటి నుంచి పని మానేద్దాం అనుకుంటున్నా. ఎవరు ఏమైనా అన్నారా? ఈ భూమి మీద ఏ మానవుడికి కూడా దేవుని ఎలా పూజించాలో తెలియదు. ఒక్కొక్కరు ఒకలా పూజిస్తారు, ఎవరు ఎలా పూజించినా ఆ దేవుడు స్వీకరిస్తాడు. చుట్టూ జనాలు ఏదో అన్నారని నీ కడుపు నువ్వు కొట్టుకుంటావా? ఈ జనాలు అందరు చెవులో పోసేలాగానే నోట్లో పోసిన వాళ్ళు ఎవరు ఉండరు. నీలా ఆలోచిస్తే చాలామంది వ్యాపారస్తుల జీవితాలు రోడ్డు మీద పడతాయి. నీ పనిలో నిజాయితీ ఉంటాయి, నువ్వు ఎవరి గురించి ఆలోచించుకో. ఎవరో రేపటిలో బుక్ చేసినట్టున్నారే. భవానీ నేను కూడా వస్తాను. ట్రిపుల్ రైడ్ పోలీసులు ఉంటారు భవానీ, నేను చూసుకుంటాలే భవానీ. లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది, ఎవరు లేరు ఇక్కడ. ప్లీజ్ హెల్ప్ మీ, హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ, హెల్ప్ మీ, హెల్ప్ మీ, హెల్ప్ మీ. దేని గురించి ఆలోచిస్తున్నావు? వెళ్ళు. తను నా చేతిలో చేయైపోతే అంతకంటే పాపం ఇంకేమీ ఉండదు. ఆ దేవుడు నన్ను క్షమించడు. అతను నువ్వు కాపాడితే నువ్వే తనకు దేవుడు అవుతావు. ఇప్పుడు తన ప్రాణాన్ని కాపాడాల్సిందే, వెళ్ళి. నువ్వు కళ్ళ ముందే ప్రాణం పోతుంటే ఇలా చూస్తూ ఉండడం కంటే పెద్ద పాపం ఇంకేమీ ఉండదు. ఎవరో పొడి చేశారు భవానీ. అంబులెన్స్ ఫోన్ చేయి, అతను బతుకుతాడు. ఏంటి భవాని అది? ఏదో లెటర్లా ఉంది భవానీ. ఇది ఏంటో చదవండి. నా ప్రాణాలను కాపాడినందుకు ధన్యవాదములు. నాకు మెలకువ రాగానే మీ గురించి వెతికాను, కానీ మీరు వెళ్ళిపోయారని తెలిసింది. ఈ డబ్బులు మీకు కొండకు వెళ్ళడానికి ఉపయోగపడతాయి, ఉంచండి. మీ పరిస్థితి తెలుసుకుని డబ్బులు ఇచ్చాను, కాదనకుండా ఉంచండి. ఏంటి భవాని ఈ లెటర్? నైట్ ఒక విషయం జరిగింది. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎదుటి వారికి సాయం చేస్తే మనకు కూడా మంచే జరుగుతుంది. ఈ మాట గుర్తుపెట్టుకో. ఓయ్ భవాని. చెప్పండి భవాని. రేపు ఇడుములో గుర్తుందా? గుర్తుంది భవాని. అయితే 2 కొబ్బరికాయలు సిద్ధం చేసుకో.
అలాగే భవాని. హా భవాని. హా భవాని, ఎక్కడున్నారు? ఇప్పుడే వచ్చాం భవాని. దర్శనం అయ్యాక కాల్ చేయండి భవాని. సరే, జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్స్ భయ్యా. అమ్మయ్యా, నా దీక్ష పూర్తి అయిపోయింది. నేను వచ్చిన పని కూడా అయిపోయింది భవాని. భవాని, నాతోనే వచ్చారు కదా, ఏం సడన్ కనిపించట్లేదు? ఎంతమంది జనాల్లో ఎలా పోల్చాలి? దర్శనం ఎలా అయింది అన్నయ్య? ఆ దేవుడి దేవుళ్ళు అంతా బాగానే అయిందిరా. సరేగా నేను ఫ్రెష్ అయ్యి షాప్కి వెళ్తా. నాకు అన్నా, మన షాప్లో వేరే అబ్బాయి ఉండాలి, అతను రావట్లేదేంటి? అబ్బాయా? ఎవరు? అదే భవానీ మాల్లో. ఎవరో అబ్బాయి ఉంటే నీకెందుకే పనిస్తాను, ఒక్కడే ఉండేది ఇక్కడ. నీకేమైనా ప్రాబ్లమా? అప్పుడప్పుడు నీలో నువ్వే మాట్లాడుకుంటుంటావు. అంటే చిన్న, నాలో నేను ఎప్పుడైనా మాట్లాడుకున్నానా? భవానీ మాల్లో చూశాను చాలాసార్లు. ఏదైనా ప్రాబ్లమా అన్నయ్య? ఏం లేదురా. ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదే. మనం చేయవలసిన పని వేరే ఉంది భవాని. మీ దీక్షకు దుర్గమ్మే తోడుగా ఉంటుంది. నేను వచ్చిన పని కూడా అయిపోయింది భవాని. అంటే ఎన్ని రోజులతో ఉన్నది? అమ్మా దుర్గమ్మ, నువ్వు కనిపించింది నిజమో లేక భ్రమో తెలియదు, కానీ నా దీక్ష పూర్తి చేపించు. ఈ ఆనందం జీవితాంతం ఉండేలా చూడు తల్లి. అన్నయ్య, నీకు నిజంగా దేవుడు కనబడ్డాడు అంటావా? ఈ రోజుల్లో కూడా ఇలాంటి నమ్ముతున్నావా? నమ్మాను కాబట్టి చేతిలో రూపాయి లేకపోయిన దీక్ష పూర్తి అయిపోయింది. సరే, నేను డ్యూటీకి వెళ్తా. హలో భయ్యా. భయ్యా, ఎక్కడ ఉన్నావు? అదే అడ్రస్ లొకేషన్లో పెట్టిందే కదా. అదే వచ్చేయండి. ఓకే భయ్యా. అన్నా పరసిపోయిందన్నా, 200 ఫోన్పే చేస్తాను. కేశవ, కేశాలు ఇవ్వం తమ్ముడు. అన్నా మీ డెలివరీ అన్నా. ఓకే భయ్యా. అన్నా నువ్వేంటన్నా ఇక్కడ, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నా తమ్ముడు. ఒక 200 క్యాష్ ఇస్తావా? ఫోన్పే చేస్తాను. అయ్యో, దాందే ఉందన్నా, తీసుకో. నా మీద కోపంగా లేదా? అయ్యో, దాందే ఉందన్నా. నేను మీ మిల్లో పనిచేసినప్పుడు చాలాసార్లు మీ ఇంట్లోనే తిన్నా. అన్నం పెట్టిన చేతిలోనూ ఎలా మర్చిపోతామన్నా. సారీ రతం కూడా లైఫ్ లో ఎవరిని కూడా తక్కువ రెస్పెక్ట్ తో చూడకండి. చిన్న పెద్ద, ఏ రోజు ఎవరు ఏ పరిస్థితిలో ఉంటారో, ఏ పొజిషన్ లో ఉంటారో.